రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు దాఖలు చేసేందుకు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ కు బయలుదేరారు. మల్లు నందిని ఖమ్మం ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేస్తున్నారు. ఖమ్మం నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె హైదరాబాద్ కు కాన్వాయ్తో బయలుదేరారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసేందుకు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ కు బయలుదేరారు. మల్లు నందిని ఖమ్మం ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేస్తున్నారు. ఖమ్మం నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె హైదరాబాద్ కు కాన్వాయ్తో బయలుదేరారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు దాఖలు చేసేందుకు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ కు బయలుదేరారు. మల్లు నందిని ఖమ్మం ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేస్తున్నారు. ఖమ్మం నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె హైదరాబాద్ కు కాన్వాయ్తో బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఉపేందర్, మొత్తానికి భట్టి విక్రమార్క సతీమణి నందిని అయితే ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్ కు భారీ కాన్వాయ్తో బయలుదేరినట్లుగా సమాచారం అందుతోంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు ఉదయం కూడా ఆమె భట్టి విక్రమార్క సతీమణి మళ్ళీ నందిని మాత్రం అటు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అయితే అంటే దరఖాస్తు చేసుకోవడం కోసం అయితే హైదరాబాద్ పయనమయ్యారు. ఇప్పటికే దాదాపుగా 400 కార్లతో అయితే కాన్వాయ్ అయితే బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆమె ఈ ఖమ్మం టికెట్ ఏదైతే ఎంపీ టికెట్ పై అయితే తన ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే మదిరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తతో ఆమెకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంచి వర్కర్ గా ఉన్న నేపథ్యంలోనే అటు అధిష్టానం కూడా ప్రత్యేకంగా ఆమెకి సుముఖత వ్యక్తం చేసినట్లయితే మనకు సమాచారం అందుతాం. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు భారీ కాన్వాయ్లో నిన్న ఒక అంటే ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఈ రోజు మరో దరఖాస్తును కూడా చేసేందుకు అయితే ఆమె సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆమె భారీ కాన్వాయ్ ద్వారా అయితే హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పక్షాలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టి వర్గం మొత్తం కూడా ప్రత్యేకంగా భారీ కాన్వాయ్తో అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని అయితే వారైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం టికెట్ ఏదైతే ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం అయితే వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ ఖమ్మం టికెట్ ఎంపీ టికెట్ అయితే ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2018 ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ కి ఇక్కడ క్లీన్ చిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కు మాత్రం ఇది ఖమ్మం జిల్లా కంచుకోట్ల లాంటిది ఇటువంటి నియోజకవర్గం నుంచి అంటే ఇది ఇటువంటి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఖచ్చితంగా గెలుపు సునాయాసంగా ఉంటుందన్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే పార్లమెంట్ స్థానంపై కూడా వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్లీన్ చిట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ గెలుపు సునాయాసం అనే నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఈ టికెట్ కోసం అయితే ఆమె విస్తృతంగా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పర్యటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే తమ క్యాడర్ను అదేవిధంగా ప్రత్యేక సర్వేల ఆధారంగానే తాము ఈ దరఖాస్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ టికెట్ పై ఇప్పటికే సోనియా గాంధీ కూడా ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం భావించిన నేపథ్యంలోనే ఆమె నిర్ణయం కూడా ఈ రోజు కల్లా తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి ఏదైతే టికెట్ కు ఆశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వ్యాపారవేత్తలు అదేవిధంగా రాజకీయ ఉద్దండులు అదేవిధంగా వివిధ ఏదైతే ఖమ్మం కొత్తగూడెంకు సంబంధించినటువంటి గడల శ్రీనివాసరావు కూడా ఏదైతే మాజీ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు కూడా దీనికైతే దరఖాస్తు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ హాట్ సీట్ గా ఏదైతే ఖమ్మం జిల్లా హాట్ సీట్ గా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మల్లు నందినికి సంబంధించినటువంటి వివిధ రాజకీయ పక్షాలను కూడా వారైతే కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు తమ్ముడు ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి కూడా ఈ టికెట్
ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుందో ఆ నేపథ్యంలోనే అతను కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ అది అంటే మిగతా వివిధ పక్షాలందరితో కూడా సమాయతమై వారందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి అదేవిధంగా సిపిఎం సిపిఐఎంఎల్ పార్టీ కార్యాలయ ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. గెలుపు ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఆ పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఉద్దేశంతోనే వారంతా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడికి ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా చెప్పుకుంటున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఈ సీట్ను తనకు కావాలని చెప్పేసి తనకే ఈ స్థానం కావాలని చెప్పేసి ఆమె ఇప్పటికే చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఆమె కూడా ఈ రోజు దరఖాస్తు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధిష్టాన నిర్ణయం మేరకే ఈ రోజు మాత్రం మల్లు నందిని దరఖాస్తు చేస్తున్నట్లుగా వారి అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఉదయం భారీగా 400 కార్లతోనూ ఆమె హైదరాబాద్ అయితే పయనమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. విజయ్, ఎస్ రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.